ఇక్కడ చూస్తే మీరు 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమని 2016లో, √2 + √3 ఇర్రేషనల్ అని చూపించమని 2016 సప్లిమెంటరీలో అండ్ 2022 మోడల్ పేపర్లో, √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమని 2018లో, 2 + 5 √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమని 2019లో అడిగారు ఫైనల్ ఎగ్జామ్స్లో, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ప్రూవ్ దాట్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, 8 మార్క్స్కి ప్రతిసారి అడుగుతున్నారు. సో దెర్ ఈజ్ ఎ ఫెయిర్ ఛాన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ టు అపియర్ ఇన్ దిస్ ఇయర్ ఆల్సో, రైట్? ఈ పర్టికులర్ వీడియోలో మనం షో దాట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. షో దట్ 5 - √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం అంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూస్ చేసి ప్రూవ్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే మనకి 5 - √3ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటున్నారు కాబట్టి వీ అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే కంట్రాడిక్షన్ అన్నారు కదా, ఇర్రేషనల్కి అపోజిట్ ఏంటి, రేషనల్ అవుతుంది కాబట్టి 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, అజ్యూమ్ చేసుకుంటే దాని మీనింగ్ ఏంటి, రేషనల్ నెంబర్ అంటే తెలుసు మీకు, రేషనల్ నెంబర్ అంటే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? ఏ అండ్ బి అనేవి 2 ఇంటీజర్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమిటి, 5 - √3 ఈక్వల్ టు ఏ బై బి అని రాయొచ్చు, రైట్? 5 - √3 ఈక్వల్ టు ఏ బై బి అని రాసినప్పుడు ఏ అండ్ బి అనేవి కోప్రైమ్ నెంబర్స్, అంటే ఇంటీజర్సే, అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్, నెంబర్ 1 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్, రైట్? అంటే ఏ బై బి అనే రేషియో ఏదైతే ఉందో అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని దాని మీనింగ్, అంటే ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఏకి బీకి, అందుగురించి కోప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటున్నాం, రైట్? 5 - √3 ఈక్వల్ టు ఏ బై బిని మనం ఎలా రాయొచ్చు, ఈ √3ని ఇటు ఏ బై బిని ఇటు తీసుకెళ్ళాం అనుకోండి, ట్రాన్స్పోజ్ చేస్తే √3 ఈక్వల్ టు 5 - a/b అని రాయొచ్చు, రైట్? నేనేం చేస్తానంటే 5 - a/bని 5/1 - a/b అని రాస్తాను, రాస్తే డినామినేటర్ ఏమవుతుంది, b అవుతుంది, రైట్? లెట్ మీ రైట్ 5 as is, ఈ b డివైడెడ్ బై 1 రాస్తే కనుక ఏమవుతుంది, 5 times b అయింది, ఇది -a as is రాసి ఈ b డివైడెడ్ బై దిస్ b, ఓకే, అంటే 5b - a/b అవుతుంది, √3 = 5b - a/b. మనకి a అండ్ b అనేవి కోప్రైమ్ నెంబర్స్ అన్నాం, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఇంటీజర్స్ అన్నాం, రైట్? a అండ్ b ఇంటీజర్స్ అయితే కనుక మీరు చూడండి 5b అనేది ఒక ఇంటీజర్, 5b - a అనేది కూడా ఒక ఇంటీజర్, రైట్? 5b - a అనేది ఒక ఇంటీజరు, b అనేది అనదర్ ఇంటీజర్, అంటే 5b - a ఈజ్ 1 ఇంటీజర్, b అనదర్ ఇంటీజర్ అన్నప్పుడు దీని ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అని చెప్పొచ్చు, అంటే 5b - a/b అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా, 5b - a/b అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే దాని మీనింగ్ ఏంటి, √3 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్ అని. బట్ మీకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? అంటే ఏ ప్రైమ్ నెంబర్కైనా స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అది ఇర్రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ మనకి 5b - a/b అనేది రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి √3 కూడా రేషనల్ నెంబర్ అవ్వాలని వస్తుంది. బట్ మనకు ఆల్రెడీ తెలుసు √3 అనేది ఇర్రేషనల్ నెంబర్, రైట్? సో వాట్ ఎవర్ వీ గాట్ జస్ట్ నౌ ఈజ్ కంట్రడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? ఈ కంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే వీ హ్యావ్ అజ్యూమ్డ్ రాంగ్లీ దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? సో ఆర్ ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది రాంగ్ కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, వీ కెన్ కంక్లూడ్ దట్ 5 - √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్,
రైట్? మీకు అర్థమైంది కదా ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామో?